We greet each and every one of you seated before your television, just waiting for this program to begin. ఈ యొక్క కార్యక్రమం కొరకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. We are so happy you could join us once again, and it's going to be a great time to learn all about the beautiful city of Bethlehem. ఈ బెత్లెహేము అనేటువంటి అందమైనటువంటి ఈ పట్టణాన్ని గురించి మనం నేడు నేర్చుకోబోతున్నాము కాబట్టి అందరూ తప్పక వినాలని ఆశిస్తున్నాము. Now if you remember last week, we had the opportunity to study about the book of Acts. మరి గత వారములలో మనము అపోస్తల కార్య గ్రంథంలో ఉన్న విషయాలు నేర్చుకున్నాము. అండ్ ఆఫ్ కోర్స్ యు నో ద గ్రేట్ హీరో ద అపోస్తల్ పాల్. అంతే కాకుండా గొప్ప మరి మంచి వ్యక్తి అయినటువంటి పౌలు గారి గురించి కూడా తెలుసుకున్నాము. నాట్ ఫర్గెటింగ్ అవర్ బిలవ్డ్ పీటర్. అంతే కదండి, పేతురు గారిని కూడా మనం మర్చిపోకూడదు. బికాస్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, ఈ అపోస్తల కార్య గ్రంథాన్ని బట్టి వి ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ క్రైస్ట్ after the resurrection. క్రీస్తు ప్రభువారి పునరుద్ధానం తరువాత ఎలాగను ఉన్నారు ఇంకా ఎక్కువగా మనం నేర్చుకున్నాము. Now we come to ourselves. We are now in the mood of Christmas. ఇప్పుడు మనం మన దగ్గర నుంచి ఆలోచన చేస్తే మనము క్రిస్మస్ యొక్క సందర్భంలోకి వచ్చాము. And the season of goodwill. అంతే కదండి, ఈ యొక్క మంచి విషయాలను గురించిన విషయాలను తెలుసుకోబోతున్నాం. We are looking into the birth of the Lord Jesus Christ. ఇక్కడ మనము క్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని గురించిన విషయాలు తెలుసుకోబోతున్నాము. At this point we want to give more details about the main topic, and that is Bethlehem. ఈ సందర్భంలో అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మేము తెలియజేయబోతున్నాం, అది బెత్లెహేము. Which makes Jesus Christ's birth so authentic. ఇదేనండి క్రీస్తు ప్రభు వారి జన్మ అనేటువంటిది నిరూపిస్తూ ఉన్నది. Because we could relate to the birthplace of Jesus Christ. ఎందుకనగా క్రీస్తు ప్రభు వారు ఎక్కడ జన్మించారో మనము తెలుసుకోబోతున్నాం ఇక్కడ. To make very clear the understanding of the prophecies, tekadandi pravachanalanniti yokka nerverpunu chuddaniki, and the confusion that was caused at that time during the birth of Jesus Christ, tekadandi kristu yokka janma samayamulo edurainatvandi samasyalaku samadhanam ivadaniki. I am sure you all are going to be very interested to listen carefully to what we are now our target is about the beautiful city of Bethlehem. ఇప్పుడు మనం ఈ అందమైనటువంటి పట్టణమైన బెత్లెహేమును గురించి చెప్పబోతున్నాము కాబట్టి దాన్ని మీరందరూ తప్పక వినాలి. As you all know, according to the Bible, it is called the house of bread. మరి బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దీనిని రొట్టెల ఇల్లుగా పిలుస్తూ ఉంటారు. And there are two Bethlehems mentioned in the Bible. దేవుని యొక్క గ్రంథములో రెండు బెత్లెహేములు రాయబడుతున్నాయి. Please get that very clear. There are two Bethlehems mentioned in the Bible. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథములో రెండు బెత్లెహేము పట్టణాలు ఉన్నట్లుగా ఉన్నది. Number one is Bethlehem Ephrathah. మొదటిదేమో బెత్లెహేము ఎఫ్రాతా. It is about 9 kilometers from Jerusalem. ఇది యెరూషలేము నుంచి దాదాపుగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. The other Bethlehem approximately 11 kilometers from Nazareth. మరొక బెత్లెహేమును గనక మనం చూస్తే అది నజరేతుకు 11 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతము. And it's mentioned also in Joshua chapter 19 verse 15. ఈ విషయాలను మనము యెహోషువా గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనంలో చదువుతుంటాము. And Katala, Nahala, Shimrock, Idia are all the cities surrounded this beautiful Bethlehem cities. ఈ బెత్లెహేము పట్టణానికి చుట్టూ కూడా కతలా నెదలేయ అనేటువంటి అనేక అందమైన పట్టణాలు కూడా ఉంటాయి. రిమెంబర్ దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 12 సిటీస్ అరౌండ్ బెత్లెహేమ్. ఈ బెత్లెహేము చుట్టూ దాదాపుగా 12 పట్టణాలు ఉన్నాయండి. విత్ దేర్ విలేజెస్, వాటికి ఉన్నటువంటి గ్రామాలతో పాటుగా. Verse 16 says this is the inheritance of the children of Zebulun. మరి జెబులూను వారికి ఇవ్వబడినటువంటి పట్టణములు ఇవే అనేటువంటి రీతిగా అక్కడ తెలియజేయబడుతున్నది. And it was allocated according to their families. వీరి కుటుంబాల ఆధారముగా ఈ ప్రదేశాలు వారికి ఇవ్వబడుతున్నాయి. These cities also had their villages attached to them. అంతే కాదండి, ఈ పట్టణాలతో పాటుగా వాటి గ్రామాలు కూడా జత చేయబడుతున్నాయి. At the time of Joshua, యెహోషువా యొక్క సమయములో చూస్తే, the land was divided by lot. ఈ యొక్క ప్రదేశం అనేటువంటిది చీట్ల ద్వారా వారికి విభజింపబడుతున్నది. Now we are going to tell you a very interesting story about a very sad father and daughter. తకదండి, ఈ యొక్క సమయములో
మరి దుఃఖంలో ఉన్నటువంటి మరి తండ్రి అలాగే కుమార్తెను గురించినటువంటి ఒక చిన్న కథను మీకు చెప్పబోతున్నాము. And it appears in the Bible in Judges chapter 12 verse 8. ఈ విషయాలు మనము న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో చదువుతూ ఉంటాము. You will come to know about a very important king. He was a king at that time, Jephthah, and the vow he made. ఇక్కడ గనక మనం గమనిస్తే ఆ యొక్క పట్టణంలో మరి రాజుగా ఉన్నటువంటి యెఫ్తే గురించి వ్రాయబడుతున్నది. And the vow he made on his daughter, I should add. మరి ఆయన తన యొక్క కుమార్తె మీద తీసుకున్నటువంటి ఒక ఒట్టును కూడా చెప్పబడుతున్నది. Then we turn to Judges chapter 11 verses 30 to 31. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 13 నుంచి వ్రాయబడుతున్న విషయములు. If you follow the story very carefully, I'm sure you will also have tears in your eyes. తకదండి ఈ యొక్క విషయాలు గనుక మీరు చదువుతున్నట్లయితే మీ కనుల్లో కూడా నీరు వస్తుంటుంది. After winning the war, ఆయన తన యొక్క యుద్ధము ముగించిన తర్వాత, the king said, whoever comes to greet me first, నన్ను ఎవరైతే ముందుగా వచ్చి ఎదుర్కొంటారో, from his house, తన యొక్క ఇంటిలో నుంచి, I would offer as a sacrifice. వారిని నేను నీకు దహన బలిగా అర్పించదని అనుకున్నాడు. And as a burnt offering. అంతే కాదండి మరి అది ఒక దహన బలిగా అర్పించబడన ఉన్నది. But you know what happened? అయితే ఏమి జరిగిందో మీకు తెలుసా? To his own surprise. తానే ఆశ్చర్యపడేటువంటి రీతిగా his only daughter. తన ఏకైక కుమార్తె came to greet him. ఆయనను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నది. And he had to offer her. తనని బట్టి ఆమెను అతడు అర్పించవలసి వస్తుంది. This was a sad story. Well, of course, in our day we will call this a foolish vow. But all the same, this vow had to be performed. అయితే ఇక్కడ గనక మనం గమనించినట్లయితే అది దుఃఖకరమైన విషయమైనప్పటికీ మనము గమనిస్తే అది చాలా మూర్ఖత్వముతో కూడుకున్నటువంటి ఒట్టుగా మనం చెప్పాలి. And this king Jephthah ruled for 6 years in Israel. ఈ యెఫ్తే అనేటువంటి ఈయన దాదాపుగా 6 సంవత్సరములు ఇస్రాయల్ దేశం మీద అధికారిగా ఉన్నాడు. And after Jephthah, we have another interesting character. యెఫ్తే తర్వాత గనక మనం గమనిస్తే మరొక వ్యక్తి ఉన్నాడు. Who's called Ibzans. ఆయన పేరు ఇబ్జాను. His judgeship and his ruler, the Bible mentions he comes from the famous city of Bethlehem. మరి ఈయన కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈయన ఈ బెత్లెహేమ ప్రాంతమునకు చెందినవాడుగా ఉన్నది. And the interesting story about Ibzam is that he had 30 sons and 30 daughters. Can you imagine having that big family? ఇబ్జాను గురించినటువంటి ముఖ్య విషయం ఏమిటనగా అతనికి 30 మంది కుమారులు 30 కుమార్తెలు అంత పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. And he ruled for 7 years afterwards. ఆ తర్వాత 7 సంవత్సరములు ఇతడు న్యాయాధిపతిగా ఉన్నాడు. And he died and he was buried in Bethlehem. ఆయన చనిపోయిన తర్వాత బెత్లెహేములోనే సమాధి చేయబడుతున్నాడు. This Bethlehem is near Nazareth. మరి ఈ బెత్లెహేము నజరేతుకు సమీపముగా ఉన్న ప్రాంతము. Jesus Christ was not born in this Bethlehem. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ బెత్లెహేములో యేసు ప్రభువారు జన్మించలేదు. Please get this very clear this point. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. He was not born in Nazareth. ఆయన నజరేతుకు సమీపముగా ఉన్న ప్రాంతములో జన్మించలేదు. Let us now see where Christ was born. అయితే క్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారో అది చూద్దామండి ఇప్పుడు. As an according to prophecy. మరి ప్రవచనాల ప్రకారముగా చూస్తే there must be no confusion to your understanding of which Bethlehem Christ was born. క్రీస్తు ప్రభువారు ఏ బెత్లెహేములో జన్మించారు అనబడేటువంటి మరి సందిగ్ధము మీ మనస్సులో ఉండకూడదు. Let's see what Genesis chapter 35 verses 16 to 19 says. ఆదికాండము 35వ అధ్యాయము 16 19 వచనాల మధ్య భాగములో చూస్తే, ఇన్ దిస్ ప్లేస్ ఎఫ్రాతా బెత్లెహేమ్, ఈ యొక్క బెత్లెహేమ్ ఎఫ్రాతా అనబడేటువంటి ప్రాంతములో, ది డెత్ ఆఫ్ రేచెల్ ఒకేర్, ఈ రేచెలు మరణము కూడా జరుగుతూ ఉన్నది. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ డ్యూరింగ్ ద బర్త్ ఆఫ్ హర్ సన్ బెంజమిన్, ఆమె తన యొక్క కుమారుడైన బెంజమీనుకు జన్మనిచ్చే సమయములో. వైల్ రేచెల్ వాస్ ఇన్ లేబర్, she delivered this baby and she died. ఈ రాహేలు తన కుమారుని జన్మించేటటువంటి సమయములో జన్మనిచ్చి చనిపోతున్నది. Here we see the verse 19 says, Genesis 35 verse 19 says, and Rachel died and was buried in Ephrata. ఈ 35వ అధ్యాయం ఆదికాండము 19వ వచనంలో మీరు చదివితే, రాహేలు మృతి పొంది బెత్లెహేమ్ ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. ఎఫ్రాతా మీన్స్ బెత్లెహేమ్. మరి ఈ ఎఫ్రాతా అనబడేటువంటి బెత్లెహేములో. Now we come to another interesting lady in the Bible, and she's one of my favorite ladies, I would say, and her name is Ruth,
chapter 4 verse 11. ఇప్పుడు మనము ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే నాకు ఇష్టమైనటువంటి ఒక స్త్రీ దగ్గరికి వస్తున్నామండి. అది రూతు గ్రంథము 4:11 ఉన్నది. And all the people at the gate and the elders said. ఆ ప్రాంతపు గవిని దగ్గర ఉన్నటువంటి న్యాయాధిపతులందరూ కూడా We are witnesses. మేము సాక్షులముగా ఉన్నాము. The Lord make that this woman come into the house of Rachel and Leah. ఈ రాహేలు అలాగే లేయా యొక్క కుటుంబములోనికి ఈమె రావడానికి అర్హురాలు. Which did build the house of Israel. దాని ద్వారా ఇశ్రాయేల్ వంశములో స్థానం పొందడానికి. To the worthily in Ephrata. మరి ఈ యొక్క ఎఫ్రాతా ప్రాంతములోనికి. And be famous in Bethlehem. అది మరి బెత్లెహేముగా నేడు ప్రసిద్ధి చెందుతూ ఉన్నది. From this verse we gather that Boaz will become more popular in Bethlehem. మరి ఈ రీతిగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే బెత్లెహేములో బోవాజ్ అనబడేటువంటి ఆయన ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా గమనించబడుతున్నారు. అండ్ రూత్ అండ్ బోవాజ్ హ్యాడ్ ఎ సన్ కాల్డ్ ఒబెడినియం. ఈ రూతునకు బోయాజ్నకు జన్మించినటువంటి కుమారుని పేరు ఒబదిదోము. వి లుక్ అట్ రూత్ చాప్టర్ 4 వెర్స్ 17. రూత్ గ్రంథము 4:17 చూస్తే అకార్డింగ్ టు ద జీనియాలజీ వి సీ ద విమెన్ ఆఫ్ ద నైబర్స్ గేవ్ a name saying a son is born to Naomi. Mari akkada ganaka manam gamaninchinatlayite streelainatundi varu Naomi ki kumaru janminchenu anuvetundi reetiga chebutu unnaru. I often wondered why did they say a son was given to Naomi. Mari Naomi ki kumaru janminchinatluga varu enduku annaru anetundi aashiram na kalugutundi. Because of Naomi Ruth got that husband Boaz and therefore they said the son belonged to Naomi. ఈ నయోమి వలన మాత్రమే రూతునకు బోయాజ్ భర్తగా వచ్చాడు కాబట్టి ఆమెకు పుట్టినటువంటి కుమారుడు నయోమి కుమారుడుగా పిలువబడుతున్నాడు. And they called his name Obed for short. అతని పేరును మరి క్లుప్తపరుస్తూ ఓబేద్గా పిలిచేవారు. He was the father of Jesse. ఆయన మరి యెషయికి తండ్రిగా ఉన్నాడు. And the father of David. అతని కుమారుడే దావీదు. I pray that you get this very clear now. ఈ రీతిగా మీరు ఈ విషయాలు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. Another name for Bethlehem is called the city of David. ఈ బెత్లెహేము అనుకు ఉన్నటువంటి మరొక పేరు ఏమిటనగా దావీదు పట్టణము. Actually if you look at Bethlehem just like Jerusalem, Jerusalem has so many names. Bethlehem also had many names and one of the names was called the city of David. ఈ బెత్లెహేమునకు యెరూషలేము వలె అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక పేరు ఏమిటనగా దావీదు పట్టణము. Because 1 Samuel 17:12 says. ఎందుకనగా మొదటి సమూయేలు గ్రంథము 17:12 చూస్తే Now David was the son of that Ephratite of Bethlehem. ఈ దావీదు యూదా బెత్లెహేమునకు చెందినటువంటి వాడుగా ఉన్నాడు. Whose name was Jesse. అతని పేరు యెషయి. And he had 8 sons. అతనికి 8 కుమారులు ఉన్నారు. 1 Samuel 17:14 says. మొదటి సమూయేలు గ్రంథం 17:14 చూస్తే And David was the youngest. వారందరిలో కన్నా చిన్నవాడు దావీదు. Now we come to 1 Samuel 17:15. మొదటి సమూయేలు గ్రంథం 17:15 మనం చూస్తున్నాము. David was feeding his sheep in Bethlehem. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచున్నాడు. I'm sure he had a very good reason to feed his sheep there because Bethlehem at that time was the most fertile land. మరి బెత్లెహేము అనేటువంటి ఆ ప్రాంతము ఆ నాటి కాలములో చాలా పచ్చని ఉన్నటువంటి పైరులు కలిగి ఉన్నది కాబట్టి ఆ గొర్రెలను మేపుతూ ఉండేవాడు. Because of his fertility all came to graze their sheep in that Bethlehem city. అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉండడాన్ని బట్టి అనేకలైనటువంటి వారు తమ గొర్రెలను అక్కడికే వచ్చి మేపుతూ ఉండేవారు. And also you must remember because it was fertile they had other agriculture growing. అక్కడ ఈ రంగం పంటలు ఎక్కువగా పండడాన్ని బట్టి కూడా అనేకమైనటువంటి పంటలను వారు పండిస్తూ ఉండేవారు. Which is barley, figs and grapes. బార్లీ అనేటువంటి దానిని అలాగే ద్రాక్ష తోటలను పండించేవారు. And it was grown in abundance. ఇవన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉండే అక్కడ. A lot of theories were going on about Bethlehem. Therefore, this land was so fertile and so blessed. ఈ రీతిగా ఈ బెత్లెహేము అనేటువంటి ప్రాంతము చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి రీతిగా పంటలు పండే భాగముగా ఉన్నది. It was called the house of bread. అందుకని దీనిని మనం రొట్టెల ఇల్లుగా పిలుస్తూ ఉంటాము. All the shepherds preferred Bethlehem. ఈ గొర్రెల కాపరులందరూ కూడా బెత్లెహేము వెళ్ళడానికి ఇష్టపడేవారు. As a grazing field for their sheep. ఎందుకనగా అక్కడ వారి గొర్రెలకు అవసరమైనటువంటి మేత దొరుకుతుంది కనుక. And 1000 years later. అయితే 1000 సంవత్సరముల తరువాత when Jesus Christ was born in Bethlehem. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మించారో
And the shepherds were stationed at Bethlehem at that time. ఆ కాలములో ఈ యొక్క గొర్రెల కాపరులు బెత్లెహేములో ఉన్నట్లుగా చూస్తుంటాము. You know, therefore, it's very strong in saying that Bethlehem land was so fertile. దీని బట్టి ఈ యొక్క బెత్లెహేమ ప్రాంతము పంటలు బాగా పండేటువంటి భూభాగం అని మనం చెప్పవచ్చు ఇక్కడ. When you read 1 Samuel chapter 16, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయాన్ని మీరు చదువుతున్నట్లయితే, you can understand how God rejected Saul. ఈ సౌలును ఎలాగున దేవుడు తృణీకరిస్తున్నాడో రాయబడుతున్నది. Then God told Samuel, go to Bethlehem and there you anoint one of the sons of Jesse. అప్పుడు దేవుడు సమూయేలు తోటి నీవు బెత్లెహేమునకు వెళ్ళి అక్కడ యెషయి కుమారులలో ఒకరిని నాకు ప్రతిష్ఠించుమని చెబుతూ ఉన్నాడు. Now why Jesse? Because he was a Bethlehemite. యెషయి దగ్గరికి ఎందుకు అనగా అతడు బెత్లెహేము వాసుడు కనుక. God told Samuel. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ where to go? ఎక్కడికి వెళ్ళాలి? God also instructed Jesse, call your 8 sons and make them stand in a row. అంతే రీతిగా సమూయేలు ఆ యొక్క యెషయి తోటి నీ యొక్క కుమారులందరినీ పిలిచి ఇక్కడ నిలవబెట్టించమని అంటున్నాడు. Then only I will tell you who to anoint. అప్పుడే ఎవరిని నువ్వు అభిషేకించాలో నేను చెబుతాను అంటున్నాడు. Finally, Samuel anointed David. చివరిగా సమూయేలు దావీదును అభిషేకిస్తున్నాడు. The youngest son of Jesse. ఈ యొక్క యెషయి కుమారులలో కనిష్ఠుడిని. And David was only a shepherd boy. ఆ సమయానికి దావీదు కేవలం ఒక గొర్రెల కాపరి మాత్రమే. Now let's turn to 2 Samuel chapter 2 verses 13 to 17. ఇప్పుడు మనము 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల భాగాన్ని చూద్దాము. At that time there was a very vicious battle going on between the Philistines and David. ఆ కాలములో దావీదునకును అలాగే ఫిలిస్తీయులకును మధ్య గొప్ప యుద్ధము జరుగుతూ ఉన్నది. And the Philistine army was stationed at Bethlehem. ఈ ఫిలిస్తీయులైనటువంటి వారు బెత్లెహేములో వారి యొక్క సైనికులను ఉంచారు. David knew so much about Bethlehem because he used to graze his sheep over there and actually he grew up in that land. ఈ దావీదు బెత్లెహేములోనే పెరుగుతూ ఉన్నాడు, అంతేకాకుండా తన గొర్రెలను అక్కడే మేపేవాడు కాబట్టి ఆ ప్రాంతం అంతా అతనికి బాగా తెలుసు. Therefore we see David was very particular to get a drink of water from that well which produces sweet water in Bethlehem. అందుకని ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ఆ యొక్క మరి నూతిలో నుంచి వచ్చేటువంటి తీయని నీళ్లు తాగాలని అతను భావించాడు. David was very thirsty. దావీదునకు ఎంతో దాహం కలుగుతూ ఉన్నది. And he longed to drink the water from Bethlehem. ఈ బెత్లెహేములో దొరికే ఆ నీరు తాగాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. Which was right at the gate. అది ఆ యొక్క ద్వారము దగ్గరే ఉంటుంది. David questioned his men, who will bring that water from Bethlehem? ఈ బెత్లెహేమునకు వెళ్ళి నా కొరకు నీరు ఎవరిలో మీ నుంచి తీసుకుని వస్తారని తన వారిని అడుగుతున్నాడు. You know why the question arises? ఎందుకు ఆ ప్రశ్న వచ్చిందో మీకు తెలుసా? Because this huge Philistine army was around that water, Bethlehem well. ఎందుకనగా ఈ బెత్లెహేము నూతి దగ్గరే ఈ యొక్క ఫిలిస్తీన్ల సైన్యం అంతా కూడా ఉన్నదండి. So therefore David selected 3 mighty strong men. అందుకనే దావీదు తన దగ్గర ఉన్నటువంటి వారిలో నుంచి బలవంతులైనటువంటి ముగ్గురిని దాని కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. At this time he was controlled by the Philistine army. ఆ సమయములో ఆ ప్రాంతము ఫిలిస్తీన్ల సైన్యము చేతిలో ఉండేది. David selected 3 mighty men to go and bring the water from the well. బలవంతులైనటువంటి ముగ్గురిని ఆ నూతిలో నుంచి నీళ్లు తీసుకుని రావడానికి దావీదు ఏర్పాటు చేసుకుని పంపిస్తున్నాడు. David knew the value of this Bethlehem. ఈ బెత్లెహేమ యొక్క మరి ప్రాధాన్యత ఏమిటో దావీదుకు బాగా తెలుసు. And he also took a great risk by sending his own mighty men to get the water. తన బలము కలిగినటువంటి ముగ్గురిని అక్కడికి పంపించడంలో కూడా అతడు ఎంతో మరి ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు. In respect of those who went and got the water, తన దగ్గర నుంచి వెళ్లి నీళ్లు తీసుకుని వచ్చిన వారికి బహుకరముగా, you know what David did? దావీదు ఏం చేశాడో మీకు తెలుసా? He actually took the water and he threw it down as an offering to the Lord. ఆ నీటిని వారి దగ్గర నుంచి తీసుకొని దేవునికి అర్పణగా నీటిని నేల మీద పోసివేస్తున్నాడు. Now let's just look at more information about Bethlehem. ఇంకా ఈ బెత్లెహేమ్ గురించిన మరికొన్ని విషయాలను గమనిద్దామండి. 2 Chronicles chapter 11 verse 16. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 16వ వచనము. Rehoboam, King Solomon's son. మరి సొలొమోను యొక్క కుమారుడైన రెహోబాము, he built the cities around and fortified the walls of Bethlehem. ఈ బెత్లెహేము చుట్టూ కూడా ఆయన పట్టణాలు నిర్మిస్తూ ఉన్నాడు, బెత్లెహేమునకు కోట కూడా నిర్మిస్తున్నాడు.
Ezra chapter 2 verse 21. Ezra grandamu rendo adhyayam 21 vachanamulo. The children of Bethlehem was 123 who returned from Babylon back to Bethlehem. ఈ బెత్లెహేమునకు బబులో నుంచి తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఎంత అనగా 123. Nehemiah tells us in chapter 7 verse 26. అలాగే నెహేమియా గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, when they rebuilt and secured the temple, 180 people returned to resettle in Bethlehem. వారు ఎప్పుడైతే ఈ మందిరాన్ని మళ్ళా తిరిగి నిర్మించారో అప్పుడు బెత్లెహేములో నివాసం ఉండడానికి 180 మంది వస్తూ ఉన్నారు. There are many, many more references I must add, and these are only some of the references that we have given you. ఈ రీతిగా అనేకమైనటువంటి విషయాలు బెత్లెహేము గురించి ఉన్నాయి. వాటిలో కేవలం కొన్నిటిని మాత్రమే ఇప్పుడు మీ కొరకు చెబుతూ ఉన్నాము. Where is Bethlehem situated? అయితే ఈ బెత్లెహేము ఎక్కడ ఉన్నది అని మనం గమనిస్తే, it's situated at the elevation of 2,543 feet above sea level. మరి సముద్ర యొక్క మట్టము నుంచి దాదాపుగా 2,547 మైళ్ళ ఎత్తులో ఉన్నది. And also it was 90 feet higher than the nearby Jerusalem. అంతే కదండి, యెరూషలేము పట్టణము కన్నా 90 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం ఇది. Just as an added information, you'll note that in 1 Chronicles chapter 4 verse 4. మరి యొక్క మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 4వ వచనమును కూడా మనం గమనిస్తే, we see that Bethlehem is the name of a place and the father's name is Ephrata. ఈ బెత్లెహేము అనబడేటువంటి ఒక వ్యక్తి పేరు, అతని తండ్రి పేరు ఎఫ్రాత. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ నౌ దెన్ వి సే దట్ ఎఫ్రాత వాస్ నేమ్ ఆఫ్ ద ప్లేస్ ఎఫ్రాత బెత్లెహేం అండ్ ఆల్సో ద నేమ్ ఆఫ్ అ పర్సన్. ఈ రీతిగా ఈ బెత్లెహేము ఎఫ్రాత అనబడేటువంటిది ఒక ప్రాంతానికి పేరుగా ఉన్నది, అదే రీతిగా ఇద్దరు వ్యక్తుల పేర్లుగా కూడా ఉన్నట్లుగా తెలుసుకోబోతున్నాము. అండ్ దెన్ వి సీ ద ఇండివిజువల్ నేమ్ ఎఫ్రాత వాస్ లేటర్ బికమ్ ద ప్లేస్ ఆఫ్ ద నేమ్. ఈ రీతిగా ఒక వ్యక్తి యొక్క పేరు ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతపు పేరుగా మార్చబడుతున్నది. And here it was important that Jesus was born in Bethlehem. అయితే ఈ ప్రాంతములో క్రీస్తు ప్రభు వారు జన్మించడం అనేటువంటిది ముఖ్యమైన విషయము. Because the prophet Micah says it in very clearly in Micah chapter 5 verse 2. ఎందుకనగా మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనములో ప్రవక్త అయిన మీకా గారు చాలా ఖచ్చితంగా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. దిస్ ఇస్ ఎ నోన్ ఫ్యాక్ట్ దట్ బెత్లెహేం వాస్ ఆల్సో ద బర్త్ ప్లేస్ ఆఫ్ కింగ్ డేవిడ్. మరి ఈ బెత్లెహేము అనబడేటువంటి ఈ ప్రాంతములో దావీదు రాజు కూడా జన్మించినటువంటి వాడు. వన్స్ అగైన్ దట్ మెస్సయా విల్ కమ్ ఫ్రమ్ డేవిడ్స్ లైన్. మరి ఈ మరొకసారి ఈ దావీదు యొక్క వంశములో నుంచే మెస్సయా రాబోతూ ఉన్నాడు. అండ్ జీసస్ ఫుల్ఫిల్ దట్ ప్రొఫెసీ. ఈ ప్రవచనాన్ని యేసు ప్రభు వారు నెరవేర్చున్నారు. బోత్ దట్ హి విల్ కమ్ ఫ్రమ్ బెత్లెహేం అండ్ హి విల్ ఆల్సో బి ఆన్ డేవిడ్స్ లైన్. ఆయన బెత్లెహేములో నుంచి వచ్చి ఉన్నాడు, అదే రీతిగా దావీదు వంశస్థులో ఒకడుగా జన్మించాడు. నౌ లెట్స్ గో ఎ లిటిల్ డీటెయిల్ ఇంటూ వాట్ ద ప్రొఫెట్ మైకా సేస్. మరొకసారి ఈ మీకా గారు రాసినటువంటి ప్రవచనాన్ని గురించి గమనిద్దాము. He wrote this prophecy in the year 742 and 687 BC. దాదాపుగా క్రీస్తు పూర్వము 746 కాలములో మీకా గారు ఈ యొక్క ప్రవచనాన్ని రాస్తూ ఉన్నారు. And what's very important is that Micah was also a contemporary of Isaiah. మరొక విషయము ముఖ్యమైనటువంటిది ఏమిటనగా, యెషయా గారు జీవించిన కాలంలోనే మీకా గారు కూడా జీవించారు. ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ సోషల్ క్లాస్. ఆయన చాలా సామాన్యమైనటువంటి కుటుంబానికి చెందినవాడు. హి కేమ్ ఫ్రమ్ ఎ ప్లేస్ కాల్డ్ మోషెత్ విచ్ ఇస్ ఆల్సో ఫ్రమ్ గాత్. ఆయన గాతులో ఉన్నటువంటి మోషెతు అనబడేటువంటి ప్రాంతానికి చెందినవాడు. యాక్చువల్లీ మోషెత్ వాస్ వెరీ క్లోజ్ టు గాత్. ఈ మోషెత్ అనబడేటువంటి గాతునకు చాలా సమీపమైన ప్రాంతము. అండ్ దిస్ ఇస్ అబౌట్ 25 మైల్స్ సౌత్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేమునకు దక్షిణ దిక్కుగా 25 మైళ్ళ దూరంలో ఉన్నది ఇది. మైకా లివ్డ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ జోతం, ఆహాబ్ అండ్ ఎజెకియా. మీకా గారు యోతాము, అహాజు, ఎజెకియాల కాలంలో జీవించినటువంటి వ్యక్తి. Though Micah lived in a rural surrounding, ఒకవేళ మీకా గారు గ్రామాలకు చెందినటువంటి వాడుగా ఉన్నప్పటికీ, Micah was very familiar with the corruption of the city. ఈ పట్టణాల్లో ఉండేటువంటి దుర్మార్గానికి కూడా ఈయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. By understanding the corruption that was going in the city, it shows that he also knew the life and the style in Israel and in Judah. ఈ రీతిగా పట్టణాల్లో ఉన్న దుర్మార్గాన్ని గురించినటువంటి ఎరుగిన వాడు అనగా, మరి యెరూషలేములోను అలాగే మిగిలిన పట్టణాల్లో ఉండే పరిస్థితిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. He was very upset about the wealthy land owners.
ఈ రీతిగా ఎంతో ధనము కలిగినటువంటి వారిని బట్టి ఎంతో నిరుత్సాహముతో ఉండేవాడు ఈయన. హూ ఆల్సో టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద పూర్. వారు బేదల మీద ఎంతో కనికరము లేని వారుగా ఉండేవారు. హీ కండెమ్ ద కరప్షన్ విచ్ వాస్ వెరీ రాంపెంట్ అట్ దట్ టైమ్. ఆ కాలంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గత స్థితిని ఆయన ఎంతగానో తృణీకరించేవాడు. గ్రాస్ మిస్ జడ్జ్మెంట్, దట్ మీన్స్ ద రాంగ్ జడ్జ్మెంట్ రైట్ ఫ్రమ్ ద డౌన్ టు ద టాప్ వాస్ వెరీ రాంగ్లీ జడ్జ్డ్ అండ్ మిస్ క్యారేజ్ ఆఫ్ జస్టిస్. ఈ రీతిగా పట్టణాల్లో ఉండేటువంటి వారు బేదలైనటువంటి వారిని కనికరించకుండా వారి మీద అన్యాయమైనటువంటి తీర్పులు తీర్చేటువంటి విధానాన్ని అసహించుకునేవాడు. ఆల్ దిస్ వాస్ క్యారీడ్ ఆన్ ద ఫాల్స్ రిలీజియాసిటీ ఇన్ ఇజ్రాయెల్ అండ్ ఇన్ జూదా. ఈ రీతిగా ఇస్రాయల్లోను అలాగే యూదయ ప్రాంతములలోను అన్యాయమైనటువంటి మతపరమైనటువంటి విషయాలు కాకుండా జరిగేవి. అండ్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ ఇన్ మైకాస్ టైం. ఒకవేళ మేక గారి కాలంలో కూడా ఇలాగే జరిగి ఉండేదేమో. హీ వుడ్ హావ్ బీన్ స్పిరిచువల్లీ అండ్ ఎమోషనలీ మూవ్డ్. ఆత్మీయముగాను అలాగే తన యొక్క ప్రాణములను ఎంతగానో దీని వలన బాధించబడేవాడు. వి బిలీవ్ దట్ మైకాస్ ప్రొఫెసీ అండ్ మైకాస్ రైటింగ్ వాస్ వెరీ ప్రాంప్ట్లీ యూజ్డ్ బై గాడ్ ఫర్ ఎ టైమ్ సచ్ యాస్ దిస్. ఈ కాలంలోనికి సంబంధించిన రీతిగా మేక గారి యొక్క ప్రవచనాలని దేవుడు చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉన్నారు. దేర్ఫోర్ వి కన్సిడర్ మైకా 5:2 ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొఫెసీస్ ఇన్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకనే క్రీస్తు ప్రభు వారి జన్మ సమయానికి ఈ యొక్క మేక గ్రంథం 5:2 చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం అని చెబుతుంటాము. రిమెంబర్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాస్ 700 years బిఫోర్ ద బర్త్ ఇట్ వాస్ ప్రొఫెసైజ్డ్. మరి క్రీస్తు ప్రభు వారి జన్మం అనేటువంటిది 700 సంవత్సరములకు ముందుగానే ప్రవచించబడుతూ ఉన్నది. And it said the prophecy goes like this. ఈ ప్రవచనాన్ని మనం ఇలాగున చదువుతూ ఉంటాము. But thou Bethlehem Ephrata, Bethlehem Ephrata, though thou be little among the thousands, యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను, out of Judah, మరి యూదాలో నుంచి, yet out of thee shall come forth unto me, అయితే నీలో నుండి నా కొరకు, హీ ఈస్ టు బి ఎ రూలర్, యాలభవునటువంటి వాడు, ఇన్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలుల మీదను, హూ ఈస్ గోయింగ్ ఫార్త్ హస్ బీన్ ఆఫ్ ఓల్డ్ ఫ్రమ్ ఎవర్లాస్టింగ్, పురాతన కాలం మొదలుకొని ఆయన శాశ్వత కాలము ఉండేవాడు. మైకా ఆఫ్టర్ రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ, ఈ రీతిగా ప్రవచనాన్ని దేవుని దగ్గర నుంచి అందుకున్న తర్వాత, హీ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ గాడ్ అండ్ హీ హాడ్ దిస్ గ్రేట్ బర్డెన్ ఇన్ హిస్ హార్ట్. దేవుని దగ్గర నుంచి అందుకున్నటువంటి ప్రవచనాన్ని బట్టి ఎంతో భారమును అతడు కలిగి ఉన్నాడు. హి వాస్ టోటలీ రిలీవ్డ్ వెన్ హి వాస్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయా విల్ కమ్ అండ్ రిస్టోర్ హిస్ పీపుల్. తన ప్రజలైనటువంటి వారిని మెస్సయా వచ్చి విడిపిస్తారు అనేటువంటి ఆ భావనతోటి ఎంతో సంతృప్తి చెందాడు. వెన్ దిస్ ప్రొఫెసీ కేమ్ టు హిమ్ హి వాస్ ప్రాబబ్లీ అవుట్ ఆఫ్ బెత్లెహెమ్. ఒకవేళ ఈ ప్రవచనము అతనికి వచ్చేటప్పటికి ఆయన బెత్లెహెములో ఉండేటువంటి వాడు కాదు. The Lord did not specify when the prophecy was fulfilled. ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరబోతున్నదో దాన్ని మాత్రం దేవుడు చెప్పలేదు. But the interesting part is that Micah lived during the reign of 3 kings. అయితే అతి ముఖ్యమైన విషయం ఏమిటనగా ఈ మీకా 3 రాజులు జీవించిన కాలంలో ఉన్నాడు. But he was overjoyed to know the Messiah will come from a small place and not from royalty. ఒకవేళ ఈ మెస్సయా అనబడేటువంటి ఈయన సామాన్య ప్రాంతంలో నుంచి వస్తాడు గాని ఈ యొక్క రాజుల గృహంలో నుంచి రాడు అనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు సంతోషించాడు. Now I see that we have come to the end of our program and next week we are going to talk to you how the place was identified by the shepherds, Herod and the wise men. I'm sure you're going to have an interesting time at this 12 o'clock time of the Holy Land program. God bless each and every one of you. వచ్చే వారంలో ఈ బెత్లెహేము ఎలాగున తెలుసుకోబోతున్నది, హేరోదు, జ్ఞానులైనటువంటి వారు, గొర్రెల కాపరులు దాన్ని ఎలాగున గమనించుకోగలిగారు, ఇవన్నీ మేము చెప్పబోతూ ఉన్నాము. తప్పక వచ్చే కేవించండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. Al-Yom Shema'ir Hallelujah Al-Mashah Yair